హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందీ అన్ లిమిటెడ్ ఓర్యూ ఆల్ ఎలా ఉన్నారండి ఇవాళ వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్ వీడియో అనమాట ఈ వీడియోస్ కోసం మన వ్యూస్లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఇవాళ నేను వెరైటీగా శారీస్ తెప్పించాను రెడీమేడ్ బ్లౌజ్ తెప్పించాను అలాగే నల్ల పూసలు బ్రేస్లెట్ తెప్పించాను అనమాట నల్ల పూసలు బ్రేస్లెట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే నాకు బట్ నాకు నచ్చేలాంటిది ఎక్కడ దొరకలేదన్నమాట సో ఇంకా ఈసారి కనబడగానే సిల్వర్లో గా తీసేసుకున్నాను అసలు ఎంత ప్రిటీగా ఉందంటే ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ అండ్ యాజ్ యూజువల్ అన్ని ప్రైసెస్ చెప్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఉంటాయి మీరు ఇంకే డౌట్స్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను ఏవైతే తీసుకున్నానో వాటి గురించి జెన్యున్ రివ్యూ చెప్తాను అనమాట సో ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఈసారి మొత్తం కూడా ఇంకా శారీస్ బ్యాంగిల్స్ ఈ టైప్ లో తీసుకున్నాను అనమాట షాపింగ్ అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో రెండు మూడు ఫంక్షన్స్కి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు అనిపించింది అరే నా దగ్గర కూడా ఒక రెడీ టు వేర్ శారీ ఉండాలి బాగుంటుంది అనేసి ఎందుకంటే సింపుల్ సింపుల్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్ గా రెడీ అయితేనే బాగుంటుంది మన దగ్గర ఎంత కాస్ట్లీ శారీస్ ఉన్నా కానీ కాస్త సింపుల్గా రెడీ అవ్వాలి బట్ రెండీగా ఉండాలి అన్న లో ఈ రెడీ టు వేర్ శారీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో నాకైతే ఇది భలే నచ్చిందండి చూడగానే ఇది టూ కలర్స్ ఉన్నాయి ఈ సారీలో రెడీ టు వేర్ శారీ దీంట్లో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎల్లో గ్రీన్ ఉంది అలా ఇంకా బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇలా చాలా ఉన్నాయి బట్ నేను తీసుకుంది వచ్చేసి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అనమాట భలే ఉంది అసలు బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లాక్ వచ్చింది అనమాట అయితే నా దగ్గర ఒక మంచి బ్లాక్ బ్లౌజ్ కూడా ఉంది అదే నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అది ఎలా అంటే వన్ సైజ్ బ్లౌజ్ అనమాట ఎవరికైనా సూట్ అవుతుంది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో దట్ మీకు ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి రెండు మూడు రోజుల్లో టైలర్ దగ్గర నుంచి ఇమీడియట్ గా మనకి బ్లౌజ్ రావడం అవన్నీ కష్టం కదా సో ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఏవైనా బ్లౌజెస్ ముందే పెట్టుకుంటే బెటర్ అనమాట సో ఈ శారీ మీరు ఆర్డర్ పెట్టేసుకున్నారంటే శారీ రాగానే ఇమీడియట్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ ఇది బ్లౌజ్ ఇంకా శారీ వచ్చేసి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి మరీ ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు సెమీ ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి సెమీ ట్రాన్స్పరెంట్ అండ్ ఇంకా రెడీ టు వేర్ శారీస్ ఎలా వస్తాయి ఇలా ఒక హుక్ వచ్చేసింది అండ్ భలే ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అనమాట అంటే ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా స్లిమ్గా కనిపిస్తాము అండ్ ఇంకా ట్రెండీగా కూడా కనిపిస్తాము ఇలా టూ కలర్స్ రావడం కూడా నాకు నచ్చింది సింగిల్ కలర్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఇంకొంచెం ట్రెండీగా అలా ఉందనమాట దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ జస్ట్ థౌజండ్ రూపీస్కి చాలా మంచి శారీ అనిపించింది నాకు విత్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఇంకా దేనికి వచ్చేసి ఇంకా వేరే డిజైన్స్ కానీ లేదంటే బార్డర్స్ కానీ అట్లా ఏమీ లేదు యాక్చువల్గా సింపుల్ శారీస్ అలానే ఉండాలి ఇంకా బార్డర్స్ కానీ అవేమి ఉండకూడదు అలాంటి శారీస్ కొన్ని ఇంకా పట్టులో దొరుకుతాయి కదా అలాంటివి మనం తీసుకొని కాస్త వేరే అకేషన్స్ ఉంటాయి కదా ఫెస్టివల్స్ అలాంటి వాటికి బాగుంటుంది ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది వెరీ నైస్ అండ్ చాలా మంది అంటే ఇప్పుడే శారీస్ వాళ్ళు ఇలా లైట్ గా ఉంటేనే కట్టుకోగలరండి లేదంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలు బిగినర్స్ ఏంటి నేనే శారీస్ ఎక్కువగా మెయింటైన్ చేయలేని తెలుసా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు సో ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీంతో ఒక బోనస్ ఏంటి అంటే ఇది వచ్చిందండి ఈ బెల్ట్ కూడా ఇచ్చారనమాట సో భలే ఉంది సో ఈ శారీకి ఈ బెల్ట్ పెట్టుకొని అలా ట్రెండీగా రెడీ అవుతే బాగుంటుంది అండ్ థౌజండ్ రూపీసే ప్లస్ ఇది కూడా మనకి దీంతో పాటు వచ్చింది కాబట్టి దీని ఇంకా వేరే శారీస్తో కూడా పేరప్ చేయొచ్చు అండ్ ఈ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో ఈ మధ్య రెండు ఫంక్షన్స్కి వెళ్ళి రాగానే ఇంకా నా మనసు శారీస్ మీద పడిపోయింది అనమాట కొన్ని మంచి శారీస్ తీసుకోవాలి ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా ఇన్వైట్ చేయగానే అలా శారీస్ అనేవి ఉండాలన్నమాట అండ్ మన లేడీస్ అందరికి కూడా శారీ విషయంలో మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లాస్ట్ టైం ఫంక్షన్కి వాళ్ళు ఏ శారీ కట్టుకొచ్చారు అనేది కూడా మనకు గుర్తుంటుంది సో ఎక్కువగా రిపీట్ చేయకూడదు సో గ్రే మీద వచ్చేసి ఇలా ఈ కలర్ ఇచ్చారు సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్తో ఇలా మనకి జుంకా బూటీ వచ్చింది అలానే ఈ పికాక్ కూడా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అనమాట నేను ఆన్లైన్లో శారీస్ తీసుకోవడం చాలా తక్కువ ఎక్కువ షాప్లోనే తీసుకుంటాను అలాంటిది నాకు ఇది ఆర్డర్ చేసినప్పుడు ఇందాక చూపించిన శారీ మీద ఒక ఐడియా ఉండే బట్ ఇది ఆర్డర్ చేసినప్పుడు నాకు కొద్దిగా డౌట్ ఉండే ఎలా వస్తుందో అనేసి దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ బట్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇంకా బార్డర్ వచ్చేసి జస్ట్ ఇట్లా చిన్న లైన్ వచ్చింది అంతే నాకు బార్డర్లెస్ శారీస్ అంటే ఇష్టం సింపుల్గా ఉంటాయి అండ్ ఇంకా పళ్ళ చూద్దాం ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వేర్ ఈస్ ద బ్లౌజ్ దిస్ ఈస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో నాకు బ్లౌజ్ పళ్ళు అండ్ ఈ శారీ కలర్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అన్నమాట అండ్ ఇది మంచి పట్టు అండి సిల్క్ లైట్ వెయిట్ సిల్క్ కొన్ని శారీస్ ఉంటాయి చూసారా ఎలా కట్టుకుంటే అలానే ఉంటాయి కదలకుండా అంటే మడతలు పడకుండా అట్లా చక్కగా నీట్గా ప్లీట్స్ అన్నీ కూడా ఆ కైండ్ ఆఫ్ శారీ అనమాట ఇది నాలాగా ఎవరైతే ఎక్కువ క్యారీ చేయలేరో వాళ్ళకి చాలా బాగుంటుంది నాకైతే అసలు చాలా బాగా నచ్చింది రైట్ నో నా దగ్గర ఒకటి డార్క్ పింక్ బ్లౌజ్ ఉంది దాంతో నేను ఇమీడియట్గా పేరప్ చేసేయచ్చు అనమాట సో జనరల్గా ఎవరైనా కానీ ఫంక్షన్కి మనం పిలిచినప్పుడు మరీ ఎక్కువ టైం ఏమి ఇవ్వరు కదా సో ఇలా సింపుల్ సింపుల్ శారీస్ కొన్ని తీసి పెట్టుకుంటే ఏ ఫంక్షన్కైనా కట్టుకోవచ్చు ఇదైతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకు ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో బోల్డన్ని కలర్స్ ఉన్నాయి బట్ సంహౌ నాకు గ్రే బాగా నచ్చింది క్లాసీగా ఉంది అనిపించింది అనమాట రియల్లీ గుడ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టైం ఈ సారీ తీసుకున్న వాటన్నిటితో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ శారీ చూసాం కదా బ్లౌజ్ కూడా చూద్దాము ఈ బ్లౌజ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతకు ముందు నేను అమెజాన్లో చాలా బ్లౌజెస్ తెప్పించాను బట్ ఇది హైలైట్ టాప్ మోస్ట్ అనమాట నేను మ్యాచింగ్గా ఏం తెప్పిలేదు నాకు గా ఇది నచ్చింది సో నేనేమనుకుంటున్నానంటే ఇట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా కాకుండా ఇప్పటి నుంచి కొన్ని మంచి మంచి బ్లౌజెస్ కొన్ని తెప్పించేసి పెట్టుకుంటే ఏ శారీతో అయినా మ్యాచ్ అవుతాయి ఈవెన్ సేమ్ శారీని మనం ఒకసారి ఆ బ్లౌజ్తో ఒకసారి ఈ బ్లౌజ్తో అట్లా వేసుకోవచ్చు కదా ఇదైతే అసలు నాకు అద్భుతంగా నచ్చింది కాటన్ అనమాట కంప్లీట్లీ కాటన్ దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయండి ఫ్రంట్ ఓపెన్ అలానే నాకు రెడీమేడ్ బ్లౌజెస్తో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఇకలా పై వరకే ఉంటాయి అనమాట నెక్కులు అలా ఉంటే ఆడినట్లుగా ఉంటుంది ఇది వచ్చేసి చక్కగా రీజనబుల్గా ఉంది దీన్ని నెక్ వచ్చేసి వీ షేప్లో బాగుంది కంఫర్టబుల్గా ఉంటుంది అలానే హ్యాండ్స్ ఇలా బుట్ట చేతులు వచ్చాయన్నమాట అసలు సూపర్ ట్రెండీ అండి అయితే ఒక కరెక్షన్ ఏంటి అంటే దీంట్లో మీరు తీసుకుంటున్నట్లయితే మీ సైజ్ కంటే వన్ సైజ్ ఎక్స్ట్రాది తీసుకోండి ఎందుకంటే దీని లోపల కాటన్ లైనింగ్ వచ్చింది సో వాష్ చేస్తే కొంచెం చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది అలానే నార్మల్గా కూడా మీ సైజ్ కంటే పెద్దది తీసుకోండి ప్యూర్ కాటన్ హ్యాండ్స్కి లైనింగ్ రాలేదు బట్ ఫ్యాబ్రిక్ ఈజ్ సో సో క్యూట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రెండీ బ్లౌజెస్ అనేవి బాగా వేస్తున్నారు కదా చాలా బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి వీటిలో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి సో మీ సైజ్ కంటే ఒకటి ఎక్స్ట్రా తెప్పించుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను టైలర్ దగ్గరికి వెళ్ళడం మానేశానండి ఈ మధ్య ఎందుకంటే వాళ్ళు త్వరగా ఇవ్వరు ప్లస్ ఇంకా చాలా కాస్ట్లీ చెప్తున్నారు అనమాట ఇంకా నాకు ఫోర్ ఫిఫ్టీకి బ్లౌజే వచ్చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని కుట్టించి అవన్నీ ఎందుకు చేస్తా అని చెప్పండి అలానే ఇప్పుడు ఇంకా ట్రెండ్లో ఉంది కదా డిఫరెంట్ బ్లౌజ్ వేయడం అనేది అందుకే ఇప్పటి నుంచి చూస్తూ ఉండండి మన షాపింగ్ హాల్స్ అన్నీ కూడా ఎక్కువగా శారీస్ అండ్ బ్లౌజెస్ అన్నీ తెప్పిస్తాను మంచి ట్రెండ్ ట్రెండ్ ఇవి సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేసి చేసేసి వేసుకోవచ్చు అనమాట ఏ ఫంక్షన్కైనా టెక్ రెడీ అయిపోవచ్చు సో ఇంకా శారీస్ తెప్పించాను బ్లౌజ్ తెప్పించా కదా బ్యాంగిల్స్ తెప్పిద్దాము అనేసి అలా బ్రౌజ్ చేస్తుంటే నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయండి ఏ శారీ మీదకైనా బాగా సూట్ అవుతాయి అనిపించింది అనమాట దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి సో దీనికి ఎలా అంటే ఇలా స్క్రూ వచ్చింది స్క్రూ వచ్చినా కానీ సైజ్ చూసి తెప్పించుకోవాలండి నాది వచ్చేసి టూ ఎయిట్ అనమాట సైజ్ సో టూ ఎయిట్ సైజ్ నేను తెప్పించుకున్నాను ఇలా స్క్రూ వచ్చింది సో ఏ సైజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా బాగుంది వెరీ నైస్ అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఎంతో చెప్పనా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి టూ సెవెంటీ రూపీస్లో టూ బ్యాంగిల్స్ అండ్ నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఎప్పుడైనా కానీ మీరు ఇలా వన్ గ్రామ్వి బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా దాన్ని వేయండి అప్పుడు అవి తెల్లబడ్డం పాడవడం అలా ఏమి ఉండదు నార్మల్గా కూడా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రాగానే తీసేసి ఒక డ్రై క్లాత్తో తుడిచేస్తే బాగుంటుంది ఏ మాత్రం పాడవు సో నాకైతే ఈ ప్రైస్లో అసలు ఈ బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించాయి సో అది ఇంకా మోస్ట్ నల్ల నల్లపుసల బ్రేస్లెట్ నేనైతే అసలు ఈ ఆర్డర్స్ వస్తున్నప్పుడు కూడా ఈ బ్రేస్లెట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకున్నాను అనమాట నాకైతే ఇది బాగాలే నచ్చింది క్లారా బ్రాండ్ నుంచి అండి ఫస్ట్ అయితే మనం దీని గురించి చెప్పుకుందాం చాలా మంచి ఇలా డబ్బాలో ఇచ్చారు సో గిఫ్టింగ్కి కూడా బాగుంటుంది అలానే ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనమాట సో మంచి సిల్వర్ ఇది ఇలా సర్టిఫికెట్ కూడా వస్తుంది సర్టిఫికేట్ ఆఫ్ ఒథెంటిసిటీ సో నేను ఇలా అమెజాన్ నుంచి చాలా సార్లు నేను సిల్వర్ అనేది తెప్పించాను ఏవైతే నేను తెప్పించానో ఎనీ బ్రాండ్ నుంచి ఏమాత్రం పాడవలేదు నేను రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాను బట్ ఏంటంటే మనం షవర్ తీసుకునేటప్పుడు లేదంటే వర్షంలో తడవడం అలాంటప్పుడు కొంచెం రాగానే వాటిని వైప్ చేసి పెట్టడం జాగ్రత్తగా స్టోర్ చేయడం అలా చేస్తే ఏం పాడవలేదు నల్లగా కూడా అవ్వలేదు సో ఈ మధ్య వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బాగా వేస్తున్నారు స్టర్లింగ్ సిల్వర్ ఇది సో ఇందులో స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్విస్ జిర్కోనియా అండి సో దిస్ ఈజ్ ద బ్రేస్లెట్ మధ్యలో వచ్చేసి హార్ట్ షేప్ వచ్చింది ఆ హార్ట్లో ఇంకొక చిన్న హార్ట్ వచ్చింది ఆ బ్లూ కలర్ స్టోన్ వచ్చేసి జిర్కోనియా స్టోన్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా నల్ల పూసలు విత్ సిల్వర్ సో సైజ్ వచ్చేసి కరెక్ట్గా నా సైజ్ వచ్చిందండి సో దీంట్లో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి బట్ సైజ్ వైజ్ నాకైతే కరెక్ట్ సరిపోయింది అనమాట సో ఇంకా టూ ఎయిట్ అనుకోండి టూ ఎయిట్ బ్యాంగిల్ సైజ్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది పర్ఫెక్ట్గా సో చాలా చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను చూశాను కూడా బట్ కొన్ని కొన్ని రెండు వరుసలు అలా ఉన్నాయి నాకు రెండు వరుసలు ఇష్టం లేదు చాలా సన్నగా క్యూట్గా ఉండాలి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇంకా ఆఫ్ కోర్స్ సిల్వర్ కాబట్టి మనకి ఆ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ఆ ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి మనకి సిల్వర్ ప్రైస్ ఎలా అయితే చేంజ్ అవుతుందో అలా చేంజ్ అవుతూ ఉంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే అసలు ఏ మాత్రం డౌట్ పడకుండా తీసేసుకోండి కొంచెం సన్నగా ఉంది బట్ మనం ఏదైనా కానీ మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి క్యూట్ గా సన్నగా ఉండే జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇదనే కాదు ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా కానీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అనమాట అండ్ అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు చాలా మంచి సేల్ నడుస్తుందండి సేల్ టైంలో తీసుకోవడం వల్ల సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట సో ఎలాగో మనకి ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి మనం ఏదో ఒకటి జ్యువెలరీ కొంటూనే ఉంటాము ఇంకెందుకు లేట్ ఇవి మాత్రమే కాకుండా వేరే చాలా ప్రోడక్ట్స్ మీద కూడా సేల్ అనేది ఉంది తప్పకుండా వెళ్ళి చూసుకోండి సో ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్